ఎన్టీఆర్. తెలుగు తెరపై ఈ పేరు ఒక ప్రభంజనం. అలనాటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామలు తెలుగు సినిమాకు ఓ వెలుగును ప్రసాదించిన సూర్యకిరణం లాంటివారు. తెలుగు తెరపై అంతటి అద్భుతమైన నటుడు ఉన్నారు అంటే అంత ఖ్యాతిని కడించిన వారు వేరొకరు లేరు అని సునాయాసంగా చెప్పొచ్చు. ప్రేక్షకుల గుండెల్లో ఓ దైవంగా నిలిచిన మహానుభావుడు. అటువంటి వంశం తరపున పుట్టిన మరో మాణిక్యం లాంటి వ్యక్తి తారక్. తాతగారి పేరునే వారసత్వంగా తెచ్చుకున్న అద్భుతమైన వ్యక్తి. కేవలం పేరుని, వంశ ప్రతిష్టనే కాదు, తనకంటూ ఓ కొత్త చరిత్రని సృష్టిస్తూ సినిమాల మీద సినిమాలు, హిట్లు సాధిస్తూ టాలీవుడ్ కిరీటంలో కలుకుతిరాయిగా తన చరిత్రను రాసుకుంటూ వెళుతూ సువర్ణ అధ్యాయాన్ని నమోదు చేసిన, చేస్తున్న, చేయబోయే వ్యక్తి, శక్తి, యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావుగా సుపరిచితం. ఎన్టీఆర్గా, తారక్గా, జూనియర్గా పేరు పొందిన నందమూరి తారక రామారావు. నందమూరి తారక రాముని మనవడు. మే 20, 1983 జన్మించారు. అతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. చిన్నతనంలోనే ఎంతో అల్లరివాడు. కూచిపూడి నాట్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఆ తరువాత చిత్రరంగంలో ఎంట్రీ ఇచ్చాడు. అందరూ ముద్దుగా, మనవాడిగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తరువాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులని ఆకర్షించగలిగాడు, కానీ విజయం మాత్రం వరించలేదు. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించారు. ఆ చిత్రం విజయవంతం అవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తరువాత వచ్చిన సుబ్బు పరాజయం పొందిన ఆ తరువాత వెను వెంటనే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో ఎన్టీఆర్ నటన చూసి ఎంతో మంది అతనికి అభిమానులుగా మారిపోయారు. ఆ తరువాత అల్లరి రాముడు మరో ఫ్లాప్గా నిలిచింది. దాని తరువాత వచ్చిన సింహాద్రి చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు. అయితే సింహాద్రి చిత్రం తర్వాత అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక అలాగే ఆయన ఆహార్యంలో కూడా ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. వరుసగా ఆంధ్రావాల, సాంబా, నాహల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. కానీ రాఖీ చిత్రం ఆయనలోని నటనకు విమర్శకుల ప్రశంసలందుకుంది. నిజంగా ఆయనలో ఇంత గొప్ప నటుడున్నాడా అని మన ప్రేక్షకులు, కేవలం నందమూరి అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులకి కూడా కళ్ళు చెమర్చేలా ఆనందాన్ని ఆయన నటనలో చూపించారు. 2007లో గత చిత్రాలు స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రిల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 3వసారిగా వచ్చిన సినిమా యమదొంగ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రంలో కాసేపుడు యముని పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రలోనూ తాతలాగా రాణించగలనని నిరూపించుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా తన పర్సనాలిటీని మార్చుకుని సన్నపడి మరి ఎంచక్క జక్కన చెక్కిన శిల్పంలా తయారయ్యారు. 2008లో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన కంత్రి మళ్లీ పరాజయం పొందింది. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మంచి విజయాన్ని సాధించింది. హీరో అంటే కేవలం డాన్సులు, ఫైట్లే కాదు, కామెడీలో మంచి, ఇంకా అద్భుతమైన ప్రణాళిక ఉండాలి అని నిరూపించాడు. నిజంగా అదుర్స్ సినిమాలో చారిగా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులకు మర్చిపోలేనటువంటి అనుభూతి. అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దిల్ రాజు ప్రొడ్యూసర్గా భారీ సక్సెస్ని అందుకున్న సినిమానే అది. 2011లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మాణంలో శక్తి చిత్రం కూడా రిలీజ్ అయింది. పాటల వరకు బాగున్నా సినిమా మాత్రం పరాజయం పాలైంది. 2011 అక్టోబర్ 6న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఊసరవెల్లి మొదటి రోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచిన ప్రేక్షకులు, అభిమానులను మెప్పించలేకపోయింది.
ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసూలను సాధించింది. తర్వాత రామయ్య వస్తావయ్య అంటూ వచ్చిన చిత్రం రభస చిత్రాలు అభిమానుల మన్ననల్ని పొందలేకపోయాయి. 2015 తన పాత చిత్రం ఆంధ్రవాలా దర్శకుడు పూరి జగన్నాథ్తో వచ్చిన టెంపర్ ఆయన ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ చిత్రంతో అద్భుత నటన కనబరిచినందుకు గాను పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక ఓ ఛానల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టీఆర్పీతో అప్పటిదాకా బుల్లితెరపై ఉన్న టీఆర్పీ రేటింగ్ రికార్డులన్నీ చెరిపేసి టాప్ లీడింగ్ లో వెళ్లిపోయింది. 2015 ఐఐటి మద్రాస్ టాక్ సెషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుని పాత్రకు ప్రస్తుత నటనలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. తారక రాముని తర్వాత మళ్లీ అలాంటి దివ్య రూపం, భాష, యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి. తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలై టీజర్ అత్యధిక వ్యూస్ మరియు లైక్లతో మరి రికార్డును సృష్టించింది. ఈ చిత్రంలో తన వెరైటీ గెటప్ అండ్ లుక్స్తో కొన్ని లక్షల మంది అనుసరించారు. ఫోర్బ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015లో 2వ స్థానాన్ని సంపాదించాడు ఎన్టీఆర్. 2016లో సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించి 50 కోట్ల క్లబ్లో చేరింది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ప్రేక్షకులకి కేవలం కమర్షియల్ హిట్లే కాదు, మంచి మెసేజ్ నిచ్చి కూడా బాక్సాఫీస్ కొల్లగొట్టచ్చని నిరూపించాడు జనతా గ్యారేజ్. 2017 దసరాకి జయలవకుశ చిత్రంలో 3 విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించారు. నిజంగా ఒక క్యారెక్టర్ని ఒక రకంగా చేసి చూపిస్తారు, కానీ ఇందులో 3 రకాల పాత్రల్లో తన యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ అందుకున్నాడు. హీరో విలన్గా కూడా చేయగలడని, అది ఒకే సినిమాలో తనే హీరో తనే విలన్గా తనలోని నెగటివిటీని కూడా ప్రేక్షకులు హీరోలా ఆదరించేలా చేయగలిగిన నటన ఎన్టీఆర్ సొంతం. ఇక బుల్లితెరలో బిగ్ బాస్ షో ద్వారా తనేంటో నిరూపించుకున్నాడు. 2010లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమా అరవింద సమేత దసరా కానుకగా రిలీజ్ అయి అప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ రికార్డుని బద్దలు కొట్టింది. వరుసగా తీసిన 5 సినిమాలు టెంపర్ మొదలుకొని అరవింద సమేత వరకు ఎక్కడా అలుపెరగని విజయాన్ని కైవసం చేసుకుని భారీ వసూలు సాధించుకుని టాలీవుడ్లో హైయెస్ట్ హిట్ హీరోగా నిలిచిపోయాడు తారక్. ఇప్పుడు ఆ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి RRR ప్రాజెక్ట్ని చేపట్టి ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక ఈ మధ్యలో బిగ్ బాస్ సీజన్ 3కి మళ్లీ హోస్ట్ చేయాల్సిందిగా ఎన్టీఆర్కి రిక్వెస్ట్లు పెడుతున్నాయి. ఛానల్ యాజమాన్యం కూడా ఎన్నో మంతనాలు జరిపి రాజమౌళి బందీఖాన నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ జక్కన్న దగ్గర నుంచి ఎస్ అని రావటం ఆలస్యం. ఇక తను కూడా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమేనంటున్నారు. మరైతే RRR ప్రొడక్షన్ నుంచి బిగ్ బాస్కి సమయం కేటాయిస్తారో లేదో. ఏది ఏమైనా అరవింద సమేత 5వ విజయం తర్వాత RRR కళ్ళు మూసుకుని విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇది వరకు బ్లాక్ పోస్టర్ హిట్స్ ఇచ్చాయి. హ్యాట్రిక్ విజయాన్ని సాధించడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయం సాధించి అద్భుతమైనటువంటి తన హిస్టరీ రికార్డ్ని మరొకసారి మోగించాలని కోరుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.